ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది శనగ రైతుల పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు నానా అగచాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రోడ్డెక్కుతున్నారు. పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఆందోళన బాట పడుతున్నారు వేరుశనగ రైతులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వేరుశనగ సాగు చేసిన రైతులు పంట చేతికొచ్చినా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు నెలకొల్పకపోవడంతో రైతులకు నిరాశ మిగులుతోంది. తాము పండించిన పంట కొనుగోలు చేయాలని రైతన్నలు రోడ్డెక్కుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని మంజీరా పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతులు వేరుశనగ పంట సాగు చేశారు. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, జుక్కల్, నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో ఎక్కువగా పండించారు. అయితే ప్రభుత్వం శనగ పంటకు 5,100 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. గతంలో పంట కొనుగోలు చేసినప్పటికీ అనేక నిబంధనలు పెడుతూ వచ్చింది. రైతు నుంచి ఎకరానికి 5 క్వింటాళ్ళు చొప్పున 20 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేయాలి అని నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఒక్కో సొసైటీ 2 విడతల్లో 8,000 క్వింటాళ్ళు కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంది. అయితే ఈ సంవత్సరం మాత్రం శనగ పంట కొనుగోళ్లపై ఎలాంటి నిర్ణయం లేక రైతులు ఈరోజు రోడ్డెక్కుతున్నారు.